చాలా ఆలస్యమైంది. వింటున్నావా కోలాహలం? ఇన్ని గంటలు చర్చిస్తున్నారు, ఏమిటో తెలుసా? నా నడవడి అంటే నిన్ను పంపేయాలట. నీ వల్ల రాజ్యానికి అరిష్టం ఆపద. నా వైపు పలికిన వారు ఒక్కరు లేరు. గురువులు, సామంతులు, ప్రజలు, సైన్యాధిపతులు, చివరికి నా పుత్రుడు. అది ఆ కోలాహలం. ఏమన్నావు నువ్వు? ఒక్క మాట విననన్నాను, కాని వాళ్ళ పద్ధతి ఏమీ బాగాలేదు. ఏదో రహస్య వ్యాపార ప్రయత్నం తెలుస్తోంది నాకు. ముఖ్యంగా నా ఆప్తుడు, ప్రాణతుజుడు, ఆదిత్యుడు కూడా. ఏం చేస్తావిప్పుడు? నన్ను ఎన్నడూ ప్రశ్నించని వాళ్ళు, నా సన్నిహితులు కూడా నా క్షేమం కోసం నిన్ను పంపేయమంటున్నారు. ఇక ఇక్కడ నిలవడం దుస్సహమే కాదు, స్వాభావితం కాబోతోంది. వెళ్ళిపోదాం, రాజ్యం వాళ్ళకు అప్పచెప్పి వెళ్ళిపోదాం. ఏమంటావు? సరే. ఏమిటా సందేహం? నీ మనసులోని సందేహమే. నీకెలా తెలిసింది? ఐక్యం అంటే అర్థమేమిటి మరి? అవును, అక్కడైనా మనం శాంతంగా వదులుతారా అని. అవును, మన విలాసం కోసం మనం వెళ్ళాలి, కాని ఇబ్బందులకు విరిచేందుకు వెళ్దాం. మరి ఏం చేయను? ఆ సమయానికి ఏం చెయ్యాలో అదే తెలుస్తుంది. ఏం చెయ్యను అనే ప్రశ్నే నిర్మూలించగలిగితే ఆ ప్రశ్నే ఈ ప్రపంచంలో దారుణం, ఇన్ని భయాలకి కారణం. ఏది చేసి ఏది చెయ్యక పోయింది ఏమీ లేదని గ్రహించరు. వింటున్నావా? ఈ సమయాన నా సైన్యంతో వారందరినీ హతమార్చాలనిపిస్తోంది. ఏమిటి? ఎందుకు ఆ పని చేయలేదు? చేస్తాను చూడు. ఉండు, చేస్తాను అని ఆ పని మీద బలం తెచ్చుకోవడంలోనే నీ బలహీనం తెలియడం లేదా? బలహీనమా నాకు? నీ ధైర్యంలో కాదు, నీ ప్రావీణ్యతలో కాదు, ఆ పని నుంచి నీకు రాగల ఫలితం పైన విశ్వాసంలో బలహీనం. అంటే జ్ఞానం విశాలమైందన్నమాట నీలో. పూర్వం నీకు సందేహమే కలిగేది కాదు. చూడు, మళ్ళీ చెప్తున్నా, నిన్ను నువ్వు అర్పించుకో. ఎవరికి? నీకే కదా. నాకు కాదు, నాపైన నీ ప్రేమకి. అర్థం కావడం లేదు నీకు? మళ్ళీ ఇంకోసారి, ఇదే కడపటిసారేమో, నీకు చెప్తున్నాను, ప్రేమకి నిన్ను నీ ఐశ్వర్యాన్ని అర్పించడం కాదు, నీ స్వేచ్ఛని, నీ బయట స్వేచ్ఛని కాదు, నీ ఆత్మ స్వేచ్ఛని, నీ కోపాల్ని, ధర్మాల్ని, ఇష్టాల్ని, కర్తవ్యాన్ని అన్ని అర్పించు. ఇంకా నాకు తెలీదు. తెలుస్తుందిలే, తొందరే. ప్రస్తుతం నా నిర్దేశం ఏమిటంటే అవన్నీ తీసేసి నిర్విచారంగా నా చేతుల్లోకి రా. వాళ్ళు? వాళ్ళు ఉత్త శబ్దం. ప్రేమలో లెక్కలు లేవు, యోచనలు లేవు, జీవితం ఏమైపోని, నష్టాలే రాని, సమస్తం కూలిపోని. ప్రేమ జీవితం విధి వలే కాల ప్రవాహం కన్నా బలంగా తీసుకుపోతుంది తన ఆరాధకుల్ని. పద, ఆ కత్తి బట్టలు అన్ని తీసి ఈ గాలిలోంచి, ఆకాశంలోంచి ఏవో ఆదేశాలు దూరంగా వినపడుతున్నాయి నాకు. ఇంకా నీకు నాకు ఎక్కువ వ్యవధి లేదనుకుంటాను. అంటే వెళ్ళిపోవాలి. అవును, వెళ్ళిపోదాం. నీ మీద నాకు అనంతకాల బాధ నుంచి ప్రేమ. ఎందుకో ఎట్లానో నాకు తెలీదు, నువ్వు నేను అనే గీతం తప్ప ఇంకేం వినపడదు ఈ సృష్టి లీలా తరంగాల మీద. మనిద్దరి ప్రేమనాట్యమే కనిపిస్తుంది నాకు. రా, ఇలా రా, కూర్చో. నేను అనేది తప్ప నీ మనసు నుంచి అన్ని దూరం చేసుకో. చూడు, ఈ అందమంతా నేను, సమస్తము నేను నీకు. నమ్ము నా మాట.
నిన్నటి కల నిజంగా మెలకువలో జరిగింది. ఇవాళ నీకు తెలిసిందా? నువ్వెరుగుదువా? అవును. ఈ స్థితిని యోగులు వర్ణించారు. నువ్వు నేను అనే భేదమైపోయిన ఆ నిమిషాన నా లోపలి అగాధాన్ని అందుకుని ఆక్రమించుకుని ఐక్యం కావాలని ఆ ఉద్ధృతంలో రక్తమంతా తలకెక్కింది. నా శరీరం అంతా నన్ను ఉనికించే విద్యుల్లతలు పరిగెత్తాయి. మాట ఆగిపోయింది. నాలుక నా స్వాధీనం తప్పింది. నీతో చెబుదామంటే నీకు తెలిసిందా, మన చుట్టూ ఉన్న ఈ చీకటి భగ్గుమని వెయ్యి దయగల సూర్యులతో వెలిగింది. ఆ మెత్తని కాంతిలో ఈ ఆకాశం లేదు. మన చుట్టూ ఈ స్థలం దిక్కులు విచ్చి దూరమైనట్లు విప్పుకుంది, మాయమైంది. ఏమీ లేని ఈ స్థలం దూరం కావడం అంటే ఆకాశం కనబడకుండా వెళ్ళిపోతుందనుకో మన కళ్ళ ముందు ఆ విశాలత్వం, నీ ఆత్మలో ఆ విశాలత్వం. ఏమి ఆనందం! దాంట్లో నువ్వు నేను ఈ వనం ఏమీ లేవు, ఎవ్వరూ లేరు. మన దేహాలు లేవు, మనం ఉన్నాం. కాదు, మనం లేవు, ఉత్త ఆనందమే ఉంది. మనం కాదు, నువ్వు కాదు, నేను కాదు, నువ్వు అవును, నేను అవును. భేదం లేని నువ్వు నేను, ఐక్యమైన మనం. అవును. ఒక్క క్షణం, యుగం, కాలపరిమితి లేదు అనుభవానికి. అంతే, అయిపోయింది. ఎవరు? ఎవరైతేనే నిద్రపో. ఎవరిది? ఎవరో పోనితో. ఎవరో చూడని. అబ్బా, ఎవరైతేనే చూడకు. అలా కాదు, ఎవరిది? ఎవరో పోనితో. ఎవరో చూడని. అబ్బా, ఎవరైతేనే చూడకు. అలా కాదు, వాళ్ళు ద్రోహం తలిచారు ఈ రాత్రికి. అయితేనే అపాయం. కానీ నిరాయుధం వీల్లేదు. నన్ను వెళ్ళని. వద్దు, నన్ను వదలకు రా. ద్రోహి. ఏం లేదు, ఉండు. ఏది నా కత్తి? నువ్వు కదలద్దు, నా ఆజ్ఞ. పురూరవ, ఆగు, వెళ్ళకు, నా ఆజ్ఞ. నువ్వా? ఎవరైతేని అనుభవించు. పురూరవ, నేను వెళుతున్నాను. అపరాధిని. అవును, నా శాపం గడువు తీరింది. నాకన్నా నా ఆజ్ఞ కన్నా నీ ప్రతాపం అధికమైంది నీలో. అపరాధిని, క్షమించు. నేను వెళుతున్నాను. వెళుతున్నావా? నా నుంచి ఏ పరిహారం, ఏ శిక్ష? ఏమీ లేదు. గొప్ప పరీక్ష జరిగింది నీ జీవితంలో. మరి వాళ్ళు నిన్ను చంపేసేవాళ్ళు. నన్నా? నన్ను చంపలేరు, నాకడ్డుపడ్డ నిన్ను చంపేవాళ్ళు. ప్రియా, విను, నేను ఊర్వశిని. ఊర్వశివా? ఇన్నాళ్ళు దాచావా? ఇన్నాళ్ళు నాకు తెలీదు. విను, నిన్ను చంపి ఉంటే ఈ దేహ భారాన్ని వదిలి నాతో దేవలోకానికి వచ్చేవాడివి. కాని నీ మనసు ప్రోత్సాహం నిన్ను జయించింది. పాపం, గొప్ప విరహంలో అనేక సంవత్సరాలు మథన పడాలి నువ్వు మరణం వరకు. అదెంతసేపు? నేను వస్తున్నాను ఈ కత్తితో. లాభం లేదు. నీ సహజ మరణ సమయం వరకు ఎట్లానూ అందను నేను నీకు. నన్ను విడిచి వెళుతున్నావా? ఇదంతా మాయ, నీ ప్రేమ మాయ. ఈ సృష్టి, ఈశ్వరుడు ఎంత వాస్తవమో నా ప్రేమ అంత వాస్తవం. మరి నన్ను ఎలా వదలగలవు? నా శక్తిలో లేదు నీతో ఉండటం. ఎవరు మన విరోధులు చెప్పు. ముల్లోకాల్లో ఎవరైనా? ముల్లోకాలు వెతికినా దొరకని శక్తి ఈ జీవిత విధాతకి, నిర్మాతకి అందని శక్తి. దిగులు పడకు, ఆ కల్పాంతం నీకోసం కాచుకుని ఉంటాను. ఊర్వశి,
ప్రేయసి, పోనీ నిన్ను. జీవితం ఒక్క క్షణం, మన ప్రేమానుబంధం అనంతం. నా విరహం పొందిన కొద్దీ క్రమంగా నేను ఇంకా గొప్ప శృంగారంతో జ్ఞానంతో నీ హృదయంలో వ్యాపిస్తాను. దిగులు పడకు. ఎంత నిర్భాగ్యం. నిన్ను నువ్వు నిందించుకో. ఇట్లా జరగాలి అంతే. నువ్వు ఉత్త కలైపోతావు. నీతో అనుభవం ఒక్క క్షణమైపోతుంది. మళ్ళీ ఈ మాయలో పడతాను. భయపడకు, నా వాడివి. నువ్వేం చెయ్యి, ఏ సుఖ దుఃఖ భ్రాంతుల్లోనైనా నిన్ను విడవను. నా ప్రియుడివి నువ్వు, నేనే నువ్వు. పిచ్చివాడ, ఊర్వశి అంటే ఏమిటి? మీ లోకం వల్లే యోచించకు. ఊర్వశి అంటే ఒక అనుభవం, శరీరం కాదు. శరీరమైనా ఒక అనుభవమే కదా. ఈ వియోగం బాధ ఎందుకని ఏడుస్తాము కానీ వాటి వల్ల కలిగే అశాంతి లేకపోతే ఏమందుకోగలరు మీరు? అన్నీ సహించు, విధిని ప్రార్థించు, దిక్కులదిరేటట్టు ఊర్వశీని ప్రశ్నలను సాధించు. నీకోసమే కాచుకుంటాను. నేను చాలా లక్ష్యం నీదాన్ని. నీ జీవితం ఒక క్షణం, ఊర్వశితో అనుభవం. దయ నాకు లేదనుకోకు, సన్నిహితంగా రాలేననుకోకు. కానీ నేను నీకు దగ్గరైనానా? నన్ను వదలలేదు. నేను వెళ్ళాక నీ బాధని భరించలేదు. నీతో కలిసి సుఖించిన ఊర్వశిని తలుచుకో. నన్ను అందుకోగలిగేవారు నేను వెళ్తాను. నాటకం విన్నారు. రచన శ్రీ చలం. రేడియో అనుసరణ శ్రీ జనమంచి రామకృష్ణ. సంగీతం శ్రీ ఎం చిత్తరంజన్. సాంకేతిక సహాయం శ్రీ సిహెచ్ మోహన్. సమర్పణ శ్రీ గోపాల్. ఇందులో పురూరవుడు శ్రీ కె చిరంజీవి, ఊర్వశి శ్రీమతి ఎన్ శారదా శ్రీనివాసన్.